వాళ్ళ చరిష్మా తగ్గిపోయిన విషయం వాళ్ళ డిపాజిట్లు కోల్పోయి తేలిపోయింది. ఈ రాష్ట్రానికి పెట్టిన దరిద్రం వదలడానికే ఈ రోజు ఇంకా వీళ్ళు ఉపేక్షించడం లేదు. తక్షణమే వీళ్ళ ప్రభుత్వాన్ని దించేసి ఇంటికి పంపించాలని కంకణం కట్టుకునే రోజు బీజేపీ ప్రభుత్వం కూడా. ఎందుకంటే మోడీ గారు ఫోటో వేయండి, మోడీ గారు రాష్ట్ర మీరు ఎంత ఎంత ఘోరాలుగా వడగడతారు చూస్తారా? ఎక్కడైనా ఈ దేశంలో ఇలాంటి రాజకీయ పార్టీ ఉందా? ఇలాంటి రాజకీయ పార్టీ పరమనాశనం చేసేసి ఈ రోజు యూపీ బిహార్ లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇంకా రోజు రోజు కింద టెక్నాలజీ వస్తే పెరగాలి కానీ వెనక్కి తొక్కేసి గోండాలని కబ్జా కోర్లు బేడి బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం సరిదేశారు. మీ నాయకుడు ఒక దొంగల తయారు చేశాడు, ఒక దొంగల పుట్ట తయారు చేశాడు. చదువుకున్న పిల్లలకి మేము మేము నిత్యం గడప గడపి ప్రజల్లోకి పెడుతున్నాం. మేము నిత్యం గడప గడపి ప్రజల మద్దతు కోరుకుంటున్నాం. మేము కేవలం పరిపాలన పాజిటివ్ ఓట్లు ప్రజల మద్దతు కోరుకుంటున్నాం. నిత్యం ఇంతకి స్టిల్ ఈ రోజు పోతుందనే భయం మళ్ళీ నా పరిస్థితి ఏంటో భయంతో ఈ రోజు ఓడిపోతున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఓడిపోతామన్న ప్రశ్నే మాకు కాదండి. అలాంటి ఓడిపోతామని మీరు గెలవాలి. మీరు ఒక్క సవాల్ తినబడతారా? ద్వారం చూసుకుంటారు డబ్బు ఉంటే అన్నది పోటీ నిలబెడతారు. చెప్పన్నాం అత్యాచారాలు గురి చేశాడు ముఖ్యమంత్రి, రైతుల్నే గాలి కొట్టేశాడు ముఖ్యమంత్రి, నంబర్ వన్ పొజిషన్ లో గంజాయి కలవాడు చేసి విద్యార్థులందరూ పాడు చేశాడు మీ ముఖ్యమంత్రి. 4 సంవత్సరాలు చేసిన పని పిల్లల్ని గంజాయి కలవాడు మొత్తు కలవాడు చేసి బానిసలు చేస్తున్నాడు. అదే మీరు చేస్తున్న అభివృద్ధి అంత మించి ఏమి చేయలేదు. మీరు పెద్ద ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అసంతరం ఒక మాట మాట్లాడిపోకండి. మీరు మాట్లాడుతుంది మీకు సిగ్గుండాలి. మళ్ళీ నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు కానీ మీ ఆత్మహత్య చేసిన తప్పులు ఒప్పుకుంటే పొందుగ్గా ఉంటారు, లేకపోతే ఫ్యూచర్లో చాలా పరిణామాలు ఉంటాయి అది తెలుసుకోండి. ఊరుకోదు పైనుంచి కేంద్రం ఖండించి వస్తుంది, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎండగడుతున్నారు. మీకు ఎప్పటికైనా ప్రమాదమే, ఈ ప్రమాదం పొంచి ఉంది. మీరు ఈ ప్రమాదం నుంచి తప్పుకోవాలంటే ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ఒళ్ళు దగ్గరెట్టుకొని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మీకు కబంధ అక్షరాలు లేకుండా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయండి. పిల్లలు చెడిపోయారు సార్, ప్రతి పిల్లడు ఇంటర్మీడియట్ ఇంటికి వెళ్ళి బయటకు వస్తుంటే వాళ్ళు బ్యాగులు చేయించదు అని అడగట్లేదు. బ్యాగులు గంజాయి బ్యాగట్ ఉందా, బ్యాగ్ వచ్చాడా తిన్నాడా చేశాడా చెకింగ్ చేసుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇంతకుముందు బాబు ఎన్ని మార్కులు వచ్చా స్కూల్లో ఏం చెప్పారు అడిగారు, అదేం అడగకుండా ఆ తల్లిదండ్రులు బట్టలు మూవ్ చూస్తున్నారు, జేబీలు చెక్ చేస్తున్నారు, ఎక్కడ గంజా పొట్టాలని చెప్పి ఆ రకంగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నారు? 20 సంవత్సరాలు మాట్లాడాయన ఆవేశం తెలపుచ్చుకొని ఆయన సమాధానం అయిన పరిస్థితుల్లో వెళ్ళి టెన్షన్ లో బీపీలో ఉన్నాడు. ఏతగాని వాడు ఎవరనేది రేపు ఎన్నికల్లో రుజువు అయింది, గత ఎన్నికల్లో రుజువు అయింది, అంతకుముందు ఎన్నికల్లో రుజువు అయింది. ఎవరికి చేత అయిందో ఎవరికి చేత కాదు, చేత కాదు ఎవరికి
రెడ్డి గారు ఒక నిమిషం అండి ఇస్తాను. రవికిరణ్ గారు చెప్పండి. ఓకే 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 ఒక నిమిషం అండి రెడ్డి గారు ఒక నిమిషం ఇస్తాను. రెడ్డి గారు ఒక నిమిషం వెయిట్ చేయాలి. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రెడ్డి గారు ఇస్తానండి, రెడ్డి గారు ఇస్తాను ఒక నిమిషం. రెడ్డి గారు ఇస్తాను అక్కడ రవికిరణ్ గారిని ఎంపైర్ చేద్దాం మీ ఇద్దరు పంచాయతీకి. రవికిరణ్ గారు రవికిరణ్ గారు ఏంటి అసలు కాదండి, జనసేనకి ఒక ఓటు లేదంటారు, సీట్ లేదంటారు, వాళ్ళకి అసలు పార్టీ సంస్థాగతంగా ఏమీ లేదంటారు, కానీ వాళ్ళ మీద ఎక్కువగా ఉండండి. ఓకే అదేమీ లేనప్పుడు వాళ్ళని పక్కన పెట్టకుండా ఎక్కువగా వాళ్ళ మీదే కామెంట్స్ చేస్తుంటారు, వాళ్ళ మీదే ఫోకస్ చేస్తుంటారు. ఒక్క నిమిషం రవికిరణ్ గారు రవికిరణ్ గారు రెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడినవండి, ఆయన మాట్లాడినవండి. రెడ్డి గారు ఇస్తాను మీరిద్దరే కాదండి, మీ ఇద్దరే ఎక్కువసేపు మాట్లాడారు కదా, ఆయన ఇవ్వనండి, ఆయన ఏం చెప్తారు మాట్లాడండి. రవికిరణ్ గారు ఇప్పుడు జనసేనకి ఏం లేరు, బీజేపీకి ఏం లేరు, ఓకే మీకు ఉన్నారు కదా అందరూ, మరి మీకుంటే మరి మీలో మీరు కొట్టేసుకుని ఒకళ్ళని కూర్చేసుకున్నారు. అయితే ఈరోజు పేపర్లో కూడా చూశాను కదా ఏ రకంగా మీ వైస్ చైర్మన్ ని కొట్టేశారన్నది, మీ ఓళ్ళ మీళ్ళు చిన్న తరక్క మీరు మీరే కొట్టుకోసత్తున్నారు. ఎందుకని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా గ్రామాలు గ్రామాలు కొట్టుకుంటున్నారు, ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? క్రమశిక్షణ లేదా మీ పార్టీలో? మీ పార్టీలో కనీసం గెలిచిన ఎమ్మెల్యేలు రేపు 2024 ఎంతమంది ఏ స్థానాల్లో ఏ ఎమ్మెల్యే పోటీ చేస్తారో కూడా మీకు స్పష్టత లేదు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను సర్వే చేసుకున్నాను 20 మంది బాగాలేదు, 30 మంది బాగాలేదు, 25 మంది బాగాలేదు. అసలు మీకు అంతమంది ఉన్నారు కదా, కనీసం మీకు స్పష్టత ఉందా ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారని? స్పష్టత వైసీపీ పార్టీకి ఉందా? అసలు ప్రతిపక్షాలు ఎక్కడ ఎవరు ఎప్పుడు ఏ విధంగా పోటీ చేస్తారో మీకెందుకండి? మీకే స్పష్టత లేదు. అధికారంలో ఉండి 151 సీట్లు ఇస్తే ప్రజలు మీకు, మీకే స్పష్టత లేదు ఎన్ని పోటీ చేయాలి, ఎంతమంది పోటీ చేయాలి, ఏ స్థానంలో పోటీ చేయాలి, ఆ స్థానంలో పోటీ చేసే క్యాండిడేట్లు ఎవరు, దానిలో మీకే స్పష్టత లేదు. ఇంకా ఎదుటి పార్టీని మీరు అడగటం ఏంటి? ప్రతిపక్ష పార్టీలు ఎలా పోటీ చేస్తే ఎన్ని స్థానాలు పోటీ చేస్తే మీకెందుకండి? మీరే అభద్రతా భావాలు ఉన్నారు. మీ యొక్క అభద్రతా భావానికి కారణంగానే వాలంటీర్ల వ్యవస్థ, గృహసారథుల వ్యవస్థ, ప్రజాధనంతో జీతాలు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టే పన్నులని 10,000 కోట్ల రూపాయలు దోచి వాలంటీర్లకు ఇచ్చి మీ యొక్క స్వలాభం మీ యొక్క పార్టీ కార్యక్రమం చేసుకుంటున్నారు. ఏ ముసుగులో సేవ చేస్తున్నారు? ముసుగులో 10,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి పార్టీ కార్యక్రమం చేసుకుంటారు. సిగ్గుంటది వైసీపీ పార్టీకి. మీకు అంతమంది క్యాడర్ ఉంటే మీ క్యాడర్ తోనే మీ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా. ప్రజా సొమ్ములు దోపిడీ చేసి సేవా కార్యక్రమాలు చేసే దుష్ట సంస్కృతి ఎందుకు మొదలు పెట్టారు? మీరు మీ యొక్క క్యాడర్ లేరనే కదా, ఈ రోజు కూడా మీకేమైనా ఉన్నారా? బూత్ కమిటీలు కూడా లేరు దేశంలో, రాష్ట్రంలో 46,000 పోలింగ్ బూత్ లో బూత్ కమిటీలు ఉన్నాయా మీకు? మీకు లేవు బూత్ కమిటీలు కూడా లేవు. మీకు మీరు ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నారు, మీకే లేవు బూత్ కమిటీలు. 46,000 పోలింగ్ బూత్ కమిటీలు మీకు ఉన్నాయా? లేవు. కాబట్టే వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, లేవు కాబట్టే గృహ సారథులు అంటున్నారు. ఆ గృహ సారథులు కూడా ఎక్కడ పెద్దగా వేసుకోలేకపోయారు, కేవలం 60% 50% వేసుకోగలిగారు. మీ యొక్క పార్టీ అధికారంలో ఉండి కూడా చూసేది ఆకాశం మీద ఉంపూసినట్టు ఉంది. వైసీపీ పార్టీ విధానం ఆకాశం మీద ఉంపూసినట్టు ఉంది. ఆ ఉంపు మీ మొహం మీద పడితే తప్పని జాగ్రత్త. ఆ సోషల్ మీడియాలో మాట్లాడితే, మీడియాలో ఓట్లు ఇస్తే ఓటు బ్యాంక్ అవదు. మనం ఒక నియోజకవర్గానికి పోయి సవాలు విసిరామంటే అది మీరు తెలుసుకోండి. నీతులు ఎదుటి కాదు, ముందు మీరు పాటించండి. నీతులు ఆడికి ఈడికి కానీ నీతులు నాది కాదని అంట పెద్దల సామెతో ఉంది. సో నీతులు మాకు చెప్తాం కాదు, ముందు మీరు పాటించండి. సోషల్ మీడియా కామెంట్లు ఏదో అధికారి మీద తీసుకువచ్చినట్టు, మహిళల మీద తీసుకువచ్చినటువంటి దుష్ప్రచారాలు, అసభ్యకర ప్రచారాలు, దుర్మార్గ ప్రచారాలు ఎన్ని మాట్లాడారు మీ యొక్క నాయకులు మీరు. ఓకే రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఓకే 2024 ఏంటి మీకు ఏమన్నా పోటీ ఉందా, లేకపోతే 1075 2024 బలమైన పోటీ ఉంటుందా, లేకపోతే 1075
ఎలా సాధ్యం అవుతుంది రెడ్డి గారు చెప్పండి. ఓకే చెప్పడం వేరండి, కాదండి చెప్పడానికి ఏమున్నదండి, ఇందా చెప్పచ్చు అంటే అలా కాదు. ఓకే గెలుస్తావండి అన్నది కాన్ఫిడెన్స్ అండి. రెడ్డి గారు నా పాయింట్ వినండి, ఓకే రెడ్డి గారు ఒకసారి నా పాయింట్ వినండి, మీరు సమాధానం చెప్తారు కానీ వినండి, నా పాయింట్ ఫస్ట్ వినండి రెడ్డి గారు మీరే మాట్లాడారు కానండి, వినండి రెడ్డి గారు. ఆయన ఎప్పుడన్నా మా మాట విన్నారా? ఇక మీ మాట ఎక్కడ వింటాడు ఆయన? ఓకే రెడ్డి గారు ఒక్క నిమిషం, రెడ్డి గారు వినాలి, నా పాయింట్ వినండి, తర్వాత మీరు మాట్లాడితే నేను ఇస్తాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఉండండి. రెడ్డి గారు మీరు సంక్షేమ పథకాలు ఇచ్చాము,